చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ రెండవసారి కూడా అత్యంత మెజారిటీతో గెలుపొందింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కుమార్ కోల ఆనంద్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు అంబరాలంటుతున్నాయి. ముందుగా ప్రధాని మోదీ చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. మోదీ ప్రజలకు ప్రవేశపెట్టిన పథకాలే ఆయన ప్రధానమంత్రిని చేసిందని ఆనంద్ తెలిపారు. ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్ళు ఆదుకుంటే భారతీయ జనతా పార్టీ ఒక్క నరేంద్ర మోడీ గారి ఎదుగుదలని భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేకుండా మరి ఈయన 23 పార్టీలు పెట్టకట్టుకొని నీకేమో ఇక్కడ దమ్ము లేదు, నీకేమో ఇక్కడ డిపాజిట్ కలందయింది, నువ్వేమో దేశం అంతా నరేంద్ర మోడీని ఓడిస్తాను, భారతీయ జనతా పార్టీని నెట్టేస్తానని చెప్పి నువ్వు తిరగడం ఒక ఆశాస్పదంగా నేను భావిస్తున్నాను. మేమందరం అయ్యా ఇది ఒక జోక్. ఇది 2019 ఎన్నికల్లో అతిపెద్ద జోక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు దేశమంతా పాపం తిరిగి ఈ రాష్ట్రంలో పాపం 20 మంది ఎమ్మెల్యేల చేతికి రాక 1-2 ఎంపీల చేతికి రాని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏర్పడింది. ఎందుకు దీనికి కారణం? నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసినటువంటి దోపిడీ. మరి నీ జన్మభూమి కమిటీల నుంచి అదేవిధంగా మంత్రివర్గ కమిటీల దాకా మీరు దోపిడీ చేసి 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 రాష్ట్రాన్ని మరి రాష్ట్ర ప్రజలు చీదరించుకునే విధంగా, ఎక్కడ చూసినా చీదరించుకునే విధంగా, ఎవరు చూసినా వేల మెజార్టీతో గెలుపు. ఎందుకంటే ఈ పక్క నిలబడినటువంటి మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా అందరూ కూడా ఒకే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా మేము మీ అందరికీ వేస్తే మళ్ళీ తెలుగుదేశం ఏడు లబ్ధిలోకి వస్తుందో అన్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే పార్టీకి మరి ఈరోజు ఓట్లు వేయడం జరిగింది, పట్టణ కట్టడం జరిగింది. ఓకే, అయినా కూడా మేమందరం కూడా భారతదేశంలో ఈరోజు ప్రపంచంలోని గర్వించదగ్గ నాయకుడు ఎవరంటే ఒక్క నరేంద్ర మోడీ గారని చెప్పి తెలియజేసుకున్నాం. మనమే కాదు ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూశాయి. ఇంత పెద్ద ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఒంటి చేత్తో ఎలక్షన్ జరపడం, ఒంటి చేత్తో అధికారం తీసుకురావడం, అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ 303 ఎంపీలు, ఎన్డీఏ ప్రభుత్వం 350 పైచీలకు రావడం, మరి ఇవన్నీ కూడా దేశ చరిత్రలో లేదు ఎవరు కూడా సరే. మరి అట్టాటి చరిత్రను ఈరోజు నరేంద్ర మోడీ సృష్టించారు. మేమందరం కూడా ప్రతి నాయకుడు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇదే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎపరెపలాడుతుందని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.